ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. గృహ ద్వార స్థాన ఫలిత చక్రము అని చెప్పి మనకు ఇది వచ్చేసేసి మనకు మీ అందరికీ తెలిసిన గ్రంథమే గాయత్రి శాస్త్రీయ గృహ వాస్తు సర్వస్వం. సో ఇందులో అసలు ఈ ద్వారాలకు సంబంధించిన ఒక రహస్యం ఏం దాగింది? చాలామంది కూడా ఈశాన్యంలో ద్వారం పెట్టాలి అని మాట్లాడతారు. మరి ఈశాన్యంలో ద్వారం పెడితే ఏం జరుగుతుంది? దాని తర్వాత మధ్య ద్వారం పెడితే ఏం జరుగుతుంది? సో వీటికి సంబంధించిన రహస్యాలు నేను గతంలో ఎన్నో వీడియోస్లో చెప్పడం జరిగింది. ఈరోజు మీకు ఒక ఆధారంతో నేను చూపిస్తున్నాను. అంటే మన పూర్వీకులు పాటించిన నియమం ఏంటి, ఆ నియమాన్ని మనం ఏ విధంగా పాటిస్తే మనందరికీ బాగుంటుంది. మన మహర్షులు ఋషి మహాత్ములు ఎన్నో వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు పరిశోధన చేసి మనమందరం బాగుండాలనే ఒక కాన్సెప్ట్తో మన కోసం ఈ ద్వారాలకు సంబంధించి, అంటే ఏ ద్వారం ఏ స్థానంలో పెడితే ఏ విధమైనటువంటి లాభ నష్టాలు జరుగుతాయి, అంటే లాభం ఏం జరుగుతుంది నష్టం ఏం జరుగుతుంది, వీటికి సంబంధించిన వివరణ అనేది ఇచ్చారు. సో వీటికి సంబంధించిన ఆధారంతో సహా అంటే ఒక ప్రూఫ్ అడుగుతుంటారు కదా, సో నేను మీకు ఈరోజు ఆ ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. సో ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ మనము తూర్పుకి సంబంధించిన దాంట్లో అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది మన తూర్పు అన్నమాట. ఈ తూర్పులో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మొట్టమొదటి స్థానంలో అంటే ఈశాన్యం నుంచి మొదటి స్థానంలో పెడితే గనక అగ్నిభయము, దాని తర్వాత పర్జన్యలో పెడితే శ్రీలాభము, దాని తర్వాత జయంతలో పెడితే జయం ధనప్రాప్తి, మహేంద్ర స్థానంలో పెడితే రాజానుగ్రహము అధికారము, సూర్యస్థానంలో పెడితే శత్రుత్వం పుత్రనాశనం. ఇది చదవంగానే, సార్ మీరు సెంటర్ డోర్ పెట్టొద్దన్నారు కదా, మరి సెంటర్ డోర్ పెడితే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అక్కడ రాసి ఉంది కదా సార్, మేము చదివాము సార్ అని చెప్పి మాట్లాడతాం. అది చదివే ముందు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. అట్టి గురుస్థానమున మధ్య ద్వారము నుంచవలసి ఉన్న ఆ దిగ్భాగ మధ్య సూత్రమునకు కొంచెము ఎడమ వైపునకు ద్వార మధ్య సూత్రమును జరిపి ఉపమధ్యము నందు ద్వారము స్థాపించదగి ఉండును. ఇక్కడ చూడండి, మీకు ఇది కూడా చదివి చూపిస్తాం. మధ్య సూత్రస్య వామేతు ద్వారం కూర్వా ద్విషక్షణం అని మనసారమునందు చెప్పబడినది. సో నేను గతంలో మీకు ఎన్నోసార్లు చెప్పానండి, మధ్యలోనే డోర్ పెట్టాలి. కానీ ఒక కండిషన్ చెప్పాను, ఏంటంటే మధ్య ద్వారం పెట్టడానికి కొన్ని నియమాలు ఉంటాయి అవి నేను చెప్పను అని చెప్పాను. కానీ మన ప్రేక్షకులు మన ప్రజలు బాగుండాలని ఈ రహస్యం కూడా మీ అందరికీ 1 ఇయర్ బ్యాకే నేను షేర్ కూడా చేసేసాను. దీనినే మనం గమన సూత్రం అంటాం. గమన సూత్రానికి సంబంధించిన లైవ్ వీడియోస్ కూడా నేను ఎన్నో యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే గమన సూత్రం హరివాస్తు అని సెర్చ్ చేయండి. సో ఇలాంటి రహస్యాలు మీరందరూ తెలుసుకోవాలంటే మన హరివాస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఇలాంటి పుస్తకాలు మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే devullu.com మనకి ఇలాంటి రహస్యమైన పుస్తకాలు పురాతన పుస్తకాలు అన్నీ కూడా వాళ్ళు కూడా ఫైండ్అవుట్ చేసి మన అందరి కోసం అందించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్కి వెళ్తే కనుక ఇక్కడ చూడండి, సత్యస్థానంలో అసత్యము మిత్రభంగము, వృష పతి వియోగం క్రూరత్వం, ఆకాశ స్థానం అంటే 8వ స్థానం చోర భయం వినాశనం, అగ్నిస్థానం పూర్తి మూలలకు పెడితే యజమాని హాని. అదేవిధంగా ఇప్పుడు దక్షిణం గురించి చూద్దాం. సో దక్షిణంలో మొదటి స్థానంలో పెడితే యజమానికి హాని, మళ్ళీ పుష స్థానంలో పెడితే సేవక వృత్తి హాని, 3వ స్థానంలో పెడితే నీచత్వం కర్తకు హాని, 4వ స్థానం సంతాన ప్రాప్తి సంపద, 5వ స్థానం సర్వనాశం అని ఉంది. కానీ ఇందాకనే మీకు చూపించాను, ఆల్రెడీ ప్రూఫ్ చూపించాను, మధ్యస్థానంలో కాకుండా మీరు ఖచ్చితంగా 1 ఇంచ్ ఎడమవైపు జరపాలి. ఇంటి లోపల నుంచి చూస్తే ఎడమవైపు, బయటి నుంచి చూస్తే కుడివైపు జరపాలి. అట్లానే 6వ స్థానంలో సర్వకార్య సిద్ధి, 7వ స్థానం దరిద్రం, 8 సంతాన హాని, 9 సంతాన పీడ. అదేవిధంగా మళ్ళీ పడమరలో చూస్తే గనక చూడండి, పూర్తి నైరుతి మూలకు మొదటి స్థానంలో పెడితే సంతాన పీడ, 2వ స్థానం శత్రుభయం, 3వ స్థానం పుత్ర ధనలాభం. అంటే నైరుతిలో మనకు 3, 4, 5 చెప్పారండి, అది నంబర్ 1 అది యాక్చువల్గా.
ఇక్కడ చూడండి మళ్ళీ సుగుణ సంపద వృద్ధి, ఇక్కడ నాలుగో స్థానం, ఐదో స్థానం ధనలాభం చోర భయం. రెండు ఇచ్చారు, ధనలాభం వస్తుంది చోర భయం అన్నారు. కానీ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒక ఇంచ్ ఎడమ వైపు, అంటే ఇంటి లోపల నుంచి చూస్తే ఎడమ వైపు అంటే నైరుతి వైపుకు జరిపి పెట్టాలి, బయట నుంచి చూసినప్పుడు కుడి వైపు. అట్లానే మళ్ళీ ఆరవ స్థానం చూస్తే శ్రమ రాజభయం, ఏడో స్థానం క్షీణత శోకం, ఎనిమిదో స్థానం వ్యాధి పీడ, తొమ్మిదో స్థానం వధరోగం బంధనం. సో ఇలా మనకు చెప్పబడింది. నెక్స్ట్ ఇప్పుడు ఉత్తరానికి సంబంధించి చూస్తే వధరోగం బంధనం ఒకటో స్థానం, రెండు సర్ప శత్రుభయం, మూడు సదాభారం ధనాసుత లాభం, ఇది మూడో స్థానం. నాలుగో స్థానం భల్లాట కీర్తి ఐశ్వర్యం సోమ ధర్మవర్తన, ఆరో స్థానం జలగండం మరణం, ఏడో స్థానం కుక్షీరోగం శ్రీ దోషం ఉదిత, అంటే ఎనిమిదో స్థానం శ్రీ ధననాశనము శిఖి అగ్నిభయము. సో మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకు ఖచ్చితంగా చెప్పబడింది ఏంటి అంటే ఏ ఫేసింగ్ అయినా సెంటర్ నుంచి కుడి స్థానంలో, అంటే మధ్య స్థానం ఐదోది కదా, కుడిలో నాలుగు ఉంటుంది కదా, నాలుగో స్థానం అనేది తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు ఖచ్చితంగా మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. తూర్పులో మాత్రమే ఈశాన్యం నుంచి మూడు నాలుగు ఐదు అలౌడ్ ఉన్నాయి, దక్షిణంలో మాత్రం నాలుగు ఐదు ఆరు అలౌడ్ ఉన్నాయి, పడమరలో వచ్చేసి మూడు నాలుగు ఐదు అలౌడ్ ఉన్నాయి, ఉత్తరంలో వచ్చేసి మూడు నాలుగు ఐదు అలౌడ్ ఉన్నాయి. అయితే ఇందులో మధ్య సూత్రానికి సంబంధించిన రహస్యం ఏదైతే ఉందో నేను మీకు విత్ ప్రూఫ్ అనేది నేను ఈ వీడియోలో చూపించాను. ఎవరైనా నమ్మని వాళ్ళుంటే మాకు ఆధారం కావాలని అడిగితే ఈ వీడియోలో మీకు ఆధారంతో సహా నేను చూపించాను. ఇంకా దీనికి మించి చూపించడానికి ఏముంటాయండి, ఇంకా కొన్ని శాస్త్రాల్లో ఉన్నాయి, మనం ప్రతి పుస్తకం తీసి చూపించుకుంటూ కూర్చోలేము కదా. నేను మీకు రియల్ టైంలో విత్ ప్రూఫ్ కట్టిన ఇండ్లు వాళ్ళ రిజల్ట్తో సహా చూపించానండి, అర్థమైందా? ఆల్రెడీ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే హరివాస్తు గమన సూత్రం అని చూడండి, షార్ట్ వీడియోస్లో పెట్టాను, లాంగ్ వీడియో కూడా ఒకటి ఉంది. సో ఇలాంటి మరిన్ని రహస్యాలు మీరు నేర్చుకోవాలనుకుంటే మన హరివాస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.